రాష్ట్రంలో మరోసారి పదవుల పందెం షురూ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుంచి రాగానే మరికొందరికి పదవులు భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈసారి కీలకమైన కార్పొరేషన్ పదవులతో పాటు రైతు, విద్య, బీసీ కమిషన్లకు చైర్మన్లను నియమించే ఛాన్స్ ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఆషాఢ మాసం పోయి శ్రావణ మాసం రావడంతో రాష్ట్రంలో మరోసారి నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ లో ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళా, ఫైనాన్స్ కమిషన్లకు చైర్మన్లను, మెంబర్లను అపాయింట్ చేశారు. జిల్లా స్థాయిలో మార్కెట్ కమిటీలతో పాటు మిగతా పదవులను పార్టీ నేతలకు కేటాయించారు. ఇప్పుడు రెండో విడతలో మరికొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తారంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ దఫాలో పదవులు ఎవరికి ఇవ్వాలనే దానిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మొదటి విడతలో చోటు దక్కని సామాజిక వర్గాలు, నేతలకు ఈసారి బెర్తులు పక్కా అనే ప్రచారం జరుగుతోంది. ఈసారి కీలకమైన కార్పొరేషన్ పదవులు భర్తీ చేస్తారని సమాచారం. ఆర్టీసీ, సివిల్ సప్లై కార్పొరేషన్, మూసీ కార్పొరేషన్, హెచ్ఎండిఏ, రెడ్కో, టెక్స్టైల్ కార్పొరేషన్, బేవరేజ్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాకా, స్టేట్ కౌన్సిల్ చైర్మన్ యాదవ, కుర్మా కార్పొరేషన్, చేనేత కార్పొరేషన్, షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లతో పాటు రైతు కమిషన్, విద్యా కమిషన్, బీసీ కమిషన్ లాంటి పదవులు భర్తీ చేస్తారంటున్నారు కాంగ్రెస్ లీడర్స్. రెండో విడతలో మొత్తం 25 నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనను పూర్తి చేసుకుని ఈ నెల 14 రాష్ట్రానికి రానున్నారు. సీఎం వచ్చిన తర్వాత మరోసారి నామినేటెడ్ పదవులపై చర్చించి ఫైనల్ చేయనున్నట్లు టాక్. ఈ నెల 3వ వారంలోనే నామినేటెడ్ పదవులకు సంబంధించి సర్కార్ ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. రెండో విడతలో భర్తీ చేసే నామినేటెడ్ పదవులను దక్కించుకోవడానికి ఇప్పటికే వందలాది మంది నేతలు సీరియస్గా ట్రై చేస్తున్నారు. రైతు కమిషన్కు చైర్మన్గా సీనియర్ నేత, జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, బీసీ కమిషన్ చైర్మన్గా పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక ఈ 3 కమిషన్లలో మరికొందరికి సభ్యులుగా అవకాశం కల్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సమాచార హక్కు చట్టం, హ్యూమన్ రైట్ కమిషన్లలో పదవులను భర్తీ చేయాలని చూస్తుంది సర్కార్. ఇప్పటికే ఈ రెండింటికి దరఖాస్తులను కూడా స్వీకరించింది. వీటికి ఈ నెల 3వ వారంలోనే భర్తీ చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్టు సమాచారం. ఇక రెండో విడత నామినేటెడ్ పోస్టులకు కాంగ్రెస్ నేతలతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులు పోటీ పడుతున్నారు. అయితే ఎవరికి పదవులు దక్కుతాయన్నది ఆసక్తిగా మారింది.